चंद्रबाबु नायडु नी टाइम अयिपोयिंदि ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు రైతులను గాని మహిళలను గాని బలహీన వర్గాలను గాని బడుగు వర్గాలను గాని నిన్న కాక మొన్న అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఓబీసీ రిజర్వేషన్లు గాని అన్ని రకాలైనటువంటి అన్ని కులాలు అన్ని మతాలు బీసీ కార్పొరేషన్లు ఏ బీసీలు మనం ఎప్పుడూ కూడా ఇననటువంటి కులాలను 56 కులాలతో కార్పొరేషన్లు చేస్తే చంద్రబాబు అంటాడు అన్ని జగన్ మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు అంటాడు కార్పొరేషన్లో ప్రభుత్వాలు క్రియేట్ చేసి ఎవడకవడ క్రియేట్ చేస్తాడు నువ్వు క్రియేట్ చేస్తావా జూమ్ యాప్ లో కూర్చుని ఏ కార్పొరేషన్ అయినా సరే క్రియేట్ చేయాల్సిందే ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం నేను అధికారంలోకి వస్తే బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను వాటిల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాను వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి సమస్యల్ని కార్పొరేషన్లు ఉంటే కనుక మన ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటదని నేను క్రియేట్ చేస్తానని ఆయన చెప్తే ఈయన ఏదో కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడంట నువ్వెందుకు క్రియేట్ చేయలా ఈరోజు అన్ని కులాలనే అన్ని మతాలనే అన్ని వర్గాలనే మరి సమాన దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమీ చేయలేక ఆయన ఆయన కొడుకు పనికి మాలినటువంటి వెదవల్లాగి రాష్ట్రంలో మిగిలిపోయారు కాబట్టి ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి లాభం పొందాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం స్వయంగా నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం నడుస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నువ్వు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మాట్లాడుకుంటున్నావు అదంతా తెలుసు మాకు నీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి నీ పనికిమాలిన పొప్పుగాడు ఏమి చేయలేడని చెప్పి 2024లో నీ ప్రభుత్వం నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వలేదన్న సంగతి నీకు తెలుసు నీతో బీజేపీ జనసేన కలవదన్న సంగతి నీకు తెలుసు నువ్వు విడిగా ఎన్నికలకు వెళ్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి కూడా నీకు తెలుసు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీతో మాట్లాడి దాంతో విలీనం చేయాలని చెప్పి నీ ప్రయత్నం చేసుకున్నావు ఆ ప్రయత్నం నువ్వు చేసుకో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒక అబద్ధాల కోరు ఒక దగాకోరు ఒక నక్కజిత్తుల వ్యక్తి నీ దరిద్రం అన్న ఈ దెబ్బతో అన్న వదులుతుందని చెప్పి భావిస్తూ నువ్వు నీ పార్టీ యంత్రాంగం 74 73 సచ్చినాయి నీకు నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నిజంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురా నువ్వు కళ్ళబొల్లి కబుర్లు దొంగ మాటలు ఏదో రకంగా భ్రష్ట పట్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వం బాగుందా ప్రభుత్వం బాగాలేదా ప్రభుత్వం దివాళా తీసిందా ప్రభుత్వం దివాళా తీయలేదా మా ఖజానాలో డబ్బులు ఉన్నాయా మా జేబులో డబ్బులు ఉన్నాయా అన్నది ముఖ్యం కాదు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రభావంతో నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు తినడానికి తిండి లేక పని చేసుకోవటానికి పని లేక ఉద్యోగం చేయటానికి ఉద్యోగాలు లేక పిల్లల్ని స్కూలుకు పంపించలేక అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎంత ఇబ్బంది పడతా అంటే ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆపేయడని చెప్పి అడుగుతున్నా ఒకరోజు ముందుకే తీసుకొచ్చి ఆ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందిస్తే వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ప్రజల తరపున ఒక తండ్రి స్థానంలో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రభుత్వం అంటే
మీ గల్లాలో, మీరు గుజరాత్ వాళ్ళు కదా, ఆ గల్లాలో డబ్బులు పుష్కలంగా ఉంటే ప్రభుత్వం బాగుంది. ఎవడకు కావాలని మీ ప్రభుత్వం బాగుందా బాగలేదా? ఈ రాష్ట్రంలో ప్రజలు బాగున్నారా బాగలేదా? వాళ్ళు తింటున్నారా తింటలేదా? వాళ్ళకి మనం ఏం చేయాలని చెప్పి ఇంగిత జ్ఞానంతో ఆలోచించాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు గాలి కొదిలేసి ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవా, అప్పు తీసుకొచ్చారా తీసుకురాలేదా, ఇటువంటి కాకి లెక్కలో అబద్ధాలు చెప్పి బతకాలని కనుక మీరు ప్రయత్నం చేస్తే, మొన్న తిరుపతిలో ఎన్నికల్లో మీకు ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కూడా బుద్ధి రాలా, ఏదోటి నోటికి వచ్చింది, ఏదో కేంద్రంలో మోడీ గారు ఉన్నాడు, మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఏదోటి ఒక ప్రెస్ మీటర్లు పెట్టి పిచ్చి మాటలు ఒక నాలుగు మాటలు మాట్లాడి వెళ్తే మీకే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మీకు ఎక్కడా కూడా ఒక సీట్లో కూడా డిపాజిట్ రాలేదు. ఈసారి మీకు నోట కన్నా కూడా ప్రతి చోట కూడా తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత గురించి ఆలోచించండి. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు, రేపు లేవు, ఎల్లుండి వస్తాయి కాదు, దాని గురించి మీరేమి ఆందోళన చెందవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద ఎలా సృష్టించాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు ఢిల్లీ నుంచి వారానికి ఒక 10 రోజులకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీ సోది మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటామో చెప్పు. చంద్రబాబుకి ఎట్టో కూడా దరిద్రం వదిలించుకోవాలి. అది నోట కన్నా తక్కువ ఉన్నటువంటి బీజేపీలో కలిపితే ఆ బీజేపీ ఏమవుద్దు ఏమవుద్దు ఆయనకి ఎందుకు? ఈ దరిద్రం, ఈ శవం లాంటి తెలుగుదేశం పార్టీని ఎంతకాలం పోతాడు, కుళ్ళు కంపొస్తంటే ఎవడోడికి అప్పచెప్పి పోదామని. ఇప్పుడు ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. పలానా మంత్రికి పలానా డిఎంఓ ఎండినో ఎవరో పలానా చోట ఇల్లు కట్టించారని చెప్పి ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇస్తే మేము ఎంక్వైరీ చేయించి మేము యాక్షన్ తీసుకుంటాం. లేదంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకు ఉంది, సిబిఐ ఉంది, వేసుకోమనండి, వచ్చి పట్టుకోమనండి. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి సొల్లు కబుర్లు చదువుతాడు ఎవడు వింటాడా? ఇప్పుడు ఎవడో చంద్రబాబు లాంటి పనికిమాలినాడో లేకపోతే ఆ లోకేష్ లాంటి చోట సన్నాసి ఎవడో ప్రభుత్వంలో లేని వాళ్ళు చెప్పారంటే అర్థం ఉంది. జీవీఎల్లో ఉన్న సోమవీర్రాజు గారు 3 కోట్లు ఇచ్చి మంత్రికి ఇల్లు కట్టిస్తే అది ఆధారాలు ఉండి వాళ్ళు ప్రశ్నలో మాట్లాడే పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు. లేదు మా మీద నమ్మకం లేకపోతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయవచ్చు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనేది మా ఒక్కళ్ళదే కాదు, ఇది కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కలిపి నడుస్తాయి. వాళ్ళు దేంటైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఏదైనా ఎంక్వైరీ చేయవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. ఈ పనికి మాలిన మాటలు చంద్రబాబు చెబితే బాగుంటుంది, కానీ అధికారులు ఉన్నటువంటి సోమవీర్రాజు చెబితే దరిద్రంగా ఉంటుంది.